అనేది మనకి వైజాగ్ కి సంబంధించినటువంటి సమాచారం వస్తుంది. మన వైసీపీ ఒక్క స్థానంలో ఆధిక్యాన్ని చూపిస్తున్నా, అయితే అది ఇంకా పులివెందులకు సంబంధించిన సమాచారమా లేదండి? ఎందుకంటే ఎక్కువ ఒక చోట అరకులో ఒకటి కనపడతా ఉంది. మొత్తానికి వైసీపీ ఆధిక్యంలో ఉన్నటువంటి నియోజకవర్గాన్ని వెతకటం చాలా కష్టసాధ్యం అవుతుంది. ఎందుకంటే వెల్లువలాగా మనకి ఫ్లడెడ్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. యా మూర్తి, ఒకసారి ఒకసారి రిజల్ట్ గురించి మాట్లాడదాం. మూర్తి, చూస్తున్నాం మనం చాలా రోజులుగా ఈ పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్రంలో ఎట్లా ఉంది, ఈ రాష్ట్రంలో రోడ్లు లేని రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, ఇంత విధ్వంసమైంది, ఎవరిని పడితే వాడిని ఎత్తుకుపోవటం ఏంది, పోలీస్ స్టేషన్లో పడేసి కొట్టడం ఏంది, ఇది ఎంపీ ఏం లేదు, ఎమ్మెల్యే లేదు అంటాము, అభివృద్ధి అనేది లేదు, కేవలం ఏదో బటన్ నొక్కాను అంతవరకు వేసానని చెప్పంటాం, బటన్ నొక్కడంతో నా పని అయిపోయింది, మీరు చేసుకోండి అని ఎమ్మెల్యేల మీద పట్టడం, ఆ ఎమ్మెల్యేలను కూడా ఏ విధంగా వాళ్ళని కనీసమైనటువంటి విలువ లేకుండా చేయటం. లావు శ్రీకృష్ణదేవరాయలు మన ఎక్కడో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అయినా మీరు ఎందుకు వచ్చారు ఏంటంటే అసలు వ్యక్తి అనేవాడికి విలువ లేని చోట ఎట్లుంటామని ఒక వ్యాఖ్య చేసిన పరిస్థితి, ఇవన్నీ కలగాలి అంటే ఏ పరిస్థితి ఈ ఫలితానికి దారితీసింది అనుకున్నప్పుడు చెప్పుకోవాలంటే కొన్ని వందల ఉదంతాలు కనపడతాయి, అనేక అంశాలు కూడా కనపడతాయి. ఎస్ సార్, కేవలం వెల్ఫేర్ డబ్బులు ఇస్తున్నాం ఒక అంశం తప్ప ఇక మిగిలినవన్నీ కూడా 99.99% నెగిటివ్. మీరు డబ్బులు ఇచ్చాం అంటున్నారు, కానీ మద్యం విషయంలో చూస్తే ఒక అంచనా కామన్ మ్యాన్ మందుబాబుకి 5 సంవత్సరాలు 5 లక్షలు ఛార్జ్ చేశారు, భయంకరంగా ధరలు పెంచారు. ఇక మామూలు పెట్రోల్ డీజిల్ అయితే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే భారీగా పెంచారు, కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారు. ఇక రోడ్లు అనేది మర్చిపోండి, నరకమే రోడ్లు అనేది. అసలు అభివృద్ధి లేదు, సాధారణ పరిపాలన లేదు, లాండ్ ఆర్డర్ అయితే మీరు చెప్పినట్టు 70 సంవత్సరాలు రంగనాయకమ్మ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు, జనసేన నేత కుసంపూడి శ్రీనివాస్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు, రఘురామరాజు సొంత పార్టీ ఎంపీ క్వశ్చన్ చేసినందుకు, విపరీతంగా స్టేషన్లు తీసుకెళ్ళడం, కొట్టడం, చంపబోవడం, వాళ్ళ చెల్లిని అక్కనో ఎవరో వేధిస్తున్నారని చెప్పి అడిగినందుకు పెట్రోల్ పోస్ట్ ఒక అబ్బాయిని కాల్ చేయడం, అంటే వైసీపీ ఎమ్మెల్యేని కాదు సార్, వాలంటీర్ని క్వశ్చన్ చేసినా కానీ అతని స్థాయిలో పెన్షన్లు తీసేయడమో, వెల్ఫేర్ స్కీమ్స్ తీసేయడమో, రేషన్ కార్డు పీకేయడమో, వాడి భూమి లేదండమో, వాడిని కొట్టడమో, తిట్టడమో, అంటి చేయడమో, భయంకరమైన లా అండ్ ఆర్డర్. డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్ నుంచి చూసుకోండి, క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కరిని కొట్టారు. అధికారం మా చేతిలో ఉంది, మేము చెప్తే వినండి, లేదంటే లేదన్నట్టుగా తయారయ్యారు. ధరలు పెంచేశారు, ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగస్తులకి డిఏ లేవు, టీఏ లేవు, పిఆర్సీ లేదు, లేని ఉద్యోగులకి మెగా డిఎస్సీ లేదు, రైతులకి డబ్బులు లేవు, పంటలు కొన్నా కూడా ప్రతి వర్గం అన్యాయానికి గురయ్యారు, అందుకనే ఈ దెబ్బ. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా స్కీముల గురించి మాట్లాడేటప్పుడు కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అని అంటారు. నిజానికి ప్రజలు కూడా ఇవాళ కులం చూడాల, ఎందుకంటే కులానికి సంబంధించిన కోటలు కూలిపోయినాయి. ఎందుకంటే రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం గణనీయంగా ఉన్న చోట్ల కూడా భారీ ఆధిక్యాలు వస్తున్నాయి. మతం చూడాల, ఎందుకంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి మైనార్టీస్ ఏరియా ఉంటే ఫరూక్ లీడ్లో ఉన్నారు. ప్రాంతం చూడాల, ఎందుకంటే కడప జిల్లాలో కూడా ఆధిక్యం వస్తుంది కాబట్టి ప్రజలు కూడా కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, ఏమీ చూడకుండా అభివృద్ధిని చూశారు. చంద్రబాబు నాయుడు ముఖంలో ఉన్నటువంటి ఒక ఆ వెలుగు మళ్ళీ ఈ రాష్ట్రానికి కావాలి, ఈ రాష్ట్రం మీద ఆ వెలుగు ప్రసరించాలి, ఒక విజనరీ కావాలి, విధ్వంసం కావాలా, వికాసం కావాలా అనేటువంటి ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మూకుమ్మడిగా వికాసం వైపు మళ్ళారు. మాకు విధ్వంసకారుడొద్దు, ఒక వికాసం చేసేటువంటి వ్యక్తి కావాలని ప్రిజనరీ అనేటువంటి ఒక నినాదం కూడా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఈ 5 ఏళ్లలో చెప్పింది. మీకు ప్రిజనరీ కావాలా, విజనరీ కావాలా, ఇటువంటి, ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్ట్ అయినప్పుడు భారీ ఆధిక్యంతో వచ్చినప్పుడు ప్రజలందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఒక యువకుడు చాలా చేస్తాడని చెప్పని. ఏ విధంగా చేశాడో చూసిన తర్వాత ఈ పరిస్థితి. ఒకసారి మనం అప్డేట్స్ కూడా చూస్తే గోరంట్ల బుచ్చే చౌదరి గారు 21,631 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. హయ్యెస్ట్ మెజారిటీ దిశగా బుచ్చి చౌదరి, నేను ఇందా ప్రస్తావించాను, పోలింగ్ అయిన తర్వాత ఆయన TV5 కార్యాలయానికి వచ్చి నాతో కూర్చొని మాట్లాడిన క్రమంలో ఆయన 30 నుంచి 50 వేల మెజారిటీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నాతో చెప్పారు. 7వ రౌండ్ ముగిసేసరికే 21,631. మూర్తి, మీ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఇది చూస్తుంటే ఎక్కడ దాకా వెళ్తుంది ఇది, ఎక్కడ అవుతుంది అసలు ఈ ఆధిక్యం? అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో మనం కేకే సర్వే బట్టి చూస్తే సార్, ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు తప్ప మొత్తం క్లీన్ స్వీప్ ఇచ్చారు. ఇప్పుడు ట్రెండ్ కూడా అలాగే కనిపిస్తుంది. ఉత్తరాంధ్రలో ఒక అరకు తప్ప ఆయన క్లీన్ స్వీప్ ఇచ్చారు, ట్రెండ్ కూడా అలాగే కనిపిస్తుంది. ఒక రాయలసీమలో ఆయన 9 ఇచ్చారు, ట్రెండ్ కూడా అలాగే కనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కసారి విజయ్ సార్, మనం నేషనల్